బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మరి కేంద్ర ప్రభుత్వం ఏమనుకొని మాట్లాడుస్తుందో అర్థమవుతలేదు నేను ఒకటే బీజేపీ నాయకులకు బండి సంజయ్ గారికి అలా కొత్త బిచ్చగాడు అంటే రాజకీయాలల్లా ఎప్పుడు పదువులు దారే ఫస్ట్ టైం ఒక 3-4 సార్లు ఓడిపోయిందని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు కరీంనగర్ ప్రజలు గెలిపించారు నేను ఒకటే అంటున్నా ఈ జీవితంలో ఫస్ట్ టైం లాస్ట్ టైం కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు నేను నేను గతంలో అన్నా నీకు కుక్కకు బొక్క దొరికితే తోకు పుట్టే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని నువ్వు అట్నే ఈ దాపరించిన తెలంగాణకు తెలంగాణకు చిచ్చు పెట్టేది అందుకే ఇలా బండి సంజయ్ తయారయ్యాడు ఒక మూర్ఖుడు అవగాహన లేని మనిషి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ తెలంగాణ ప్రజలు మొదలారు తెలుచో తెలుకో కొన్ని నీ మాటలు నమ్మారు ఇప్పుడు అర్థం చేసుకున్నారు తిప్పికొట్టే రోజు దగ్గరికి వచ్చింది జైల్లో పెడతావు ఎవడనుకుంటానో జైల్లో పెట్టేందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు తెలంగాణ ఇచ్చిన బిడ్డ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించాడు వాళ్ళ కుటుంబాన్ని తిరుగుతావు ఆ రోజు అధికారంకి వస్తుందని కూడా ఊహించుకోలే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు కవిత పాల్గొన్నది కేసీఆర్ గారు నా జీవితం నాశనమైన పర్వాలేదు నా జీవితం చనిపోయిన పర్వాలేదు అమరనీయ దీక్ష పట్టిండు ఇసుంటోళ్ళ మీద పిచ్చి పిచ్చి విమర్శలా ఒక్కసారి ఇంత తెలంగాణ ప్రజలు తర్వాత తీసి చంపవీధికి కొడితే ఎడబడతావు ఎరికేనను మానే డ్యాంలో పడతావు నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడు ఇదివరకేదో వేరే రాష్ట్రాలల్లో ఇట్లా బెదిరించి మీ బీజేపీ పార్టీ వాళ్ళు జైల్లో పెట్టిండ్రు కేసులు పెట్టిండ్రు కేసీఆర్ గారి మీద నువ్వు ఎంత తోడినా తప్పులు దొరికాయి కావాలని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలు ఊకోరు నేను ఒకటే చెప్తున్నా నీకు దమ్ముంటే తెలంగాణకు వచ్చే కరీంనగర్ కాళేశ్వరం నీళ్లు 3 TMC ఆపిండ్రు ఆపుపోయి దాన్ని బంద్ చేయించు 3 TMC ఇలా ఆపిండ్రు తెలంగాణ ప్రజలు లేస్తారు కరీంనగర్లో నేను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు కాళేశ్వరం ఏందనుకుంటున్నావు ఆయన కష్టపడి కట్టిండు ఆ 3 TMC పెంచితేనే కరీంనగర్ నల్గొండ వరంగల్ జిల్లాల ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మెదక్ జిల్లా వాళ్ళు రేపు దుబ్బాక ప్రజలెత్త అంటారు మిమ్మల్ని రేపు దుబ్బాక ప్రజలకే పోతే 3 TMC వాటర్ కూడా రేపు ఏదో గెలిపించాను కానీ రేపు ఉరికిచ్చి కొట్టే రోజు వస్తే దుబ్బాకల్నే మీ బీజేపీ వాళ్ళని అది మొదలు కేంద్రంతో మాట్లాడు దేవాదులకు నీళ్లు సరిపోతలేవని 3 TMC పెంచి ఏటునార దగ్గర అదనంగా బ్యారేజ్ కట్టించి ఇప్పుడు నీళ్లు వదిలే ప్రయత్నం చేస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేసింది కేంద్రం ఒక్కొక్కటి ప్రజలు అర్థం చేసుకుంటాను ఇలా రైతులు ఢిల్లీలో రాత్రి కబ్బాలు కష్టపడి ఆడ ఆడ వర్షంలో చలిలో సస్తాను భోజనాలు దొరకక వాళ్ళ గురించి మాట్లాడు ఢిల్లీలో మంచుకున్నదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది మీ బీజేపీ ఏం మంచుకున్నది ఏదో పేపర్ స్టేట్మెంట్ కాదు గ్రామాలలో రైతాంగంతో మీటింగ్ పెట్టి మాట్లాడదు ఏదో హైదరాబాద్లో ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చి ఆ బిల్లు బాగున్నదని గొప్ప చెప్తున్నవే రైతులందరినీ కూసబెట్టి మాట్లాడు అది ఇంకా ప్రజలకు పూర్తి అవగాహన రాలే ఆ అవగాహన వచ్చిన రోజు మీ బీజేపీలను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది తెలంగాణ ప్రజలు కాదు భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే ఏదో మతతత్వం మీద అధికారం రావాలని చూస్తున్నవే ఆ రోజు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి చైనాని లేని యుద్ధం సృష్టించి రెండోసారి అధికారంకి వచ్చిండ్రు ఏదో బీజేపీ అయితే ఈ దేశాన్ని కాపాడతారనే సెంటిమెంట్ తీసుకొచ్చి మీరు గెలిచారు తప్ప మీదేదో మీ ప్రవర్తనతో కాదు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఫెయిల్ అయింది అది లబ్ధి పొంది మీ ప్రయత్నం చేస్తున్నారు
ఈ తెలంగాణకు మీరు తెచ్చింది ఏంటిదయ్యా? ఏం చేసిందయ్యా మీరు తెలంగాణకు? మిషన్ భగీరథ మీరు ఏమన్నా ఒక రూపాయి ఇచ్చారా? మిషన్ కాకతే ఒక రూపాయి ఇచ్చారా? రైతులకు ఏమన్నా ఇచ్చారా? కాళేశ్వరం నీళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టారా? ఉన్న ప్రాజెక్టులన్నీ మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో తెలంగాణ అప్పో గిప్పో తీసుకొచ్చి తెలంగాణలో ప్రాజెక్టులు కడితే దానికి కేంద్రం ఈడ మూడు టీఎంసీలు పెరిగింది, ఆడ మూడు టీఎంసీలు పెట్టిండు, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్కి మంచి పేరు వచ్చిందని తెలంగాణ ప్రజలు సహించరు.